గారి మీద దాడి అత్యంత బాధాకరం అని నేను భావిస్తూ ఉంటే, సంఘటన జరిగిన కొద్ది క్షణాల్లోపే తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు, ఇది నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రకి మరింత మాయన మచ్చగా మిగులుతూ ఉంది. సంఘటనకు వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర గారు అప్పటికి తిరుమల నాయుడిని హాస్పిటల్లో కూడా తీసుకెళ్ళా అక్కడ మాట్లాడిన మాటలు కోటంరెడ్డి సేదరెడ్డే జయించాడు, కోటంరెడ్డి సేదరెడ్డే జయించాడు, కోటంరెడ్డి సేదరెడ్డే జయించాడు. ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతూ ఉన్నా. తిరుమల నాయుడికి అనేక మందితో వ్యక్తిగత కక్షలు ఉన్నాయి అన్నది జగమిరిగిన సత్యం. అనేక స్కూళ్ల యాజమాన్యాలతో తగాదాలు ఉన్నాయనేది జగమిరిగిన సత్యం. నిన్నగాక మొన్న ఓ 20 రోజుల ముందు ఓ ఆటో కుర్రాడు రావాలి జగన్, కావాలి జగన్ స్టిక్కర్ వేసుకుని వెళుతూ ఉంటే తిరుమల నాయుడు ఏ విధంగా ఆటో డ్రైవర్ని వేధించింది, సాధించింది టీవీల్లో వచ్చింది, ఫేస్బుక్లో వచ్చింది. తిరుమల నాయుడు చాలా మందికి ఫోన్లు చేసి ఏ విధంగా మాట్లాడింది ఈరోజు కానీ మొన్న కానీ అంతకుముందు కానీ టీవీల్లో వచ్చింది, ఆడియోలో వచ్చింది. మరి తిరుమల నాయుడిని పోలీసులు విచారించకముందే గౌరవప్రదమైనటువంటి బీదా రవిచంద్ర గారు సంఘటనా స్థలంలో నన్ను ఉద్దేశించి ఆ యొక్క దాడిని నాకు ఆపాదిస్తూ మాట్లాడటం ఎంతవరకు సమంజసం అడుగుతూ ఉన్నా. కోటంరెడ్డి సేదరెడ్డి రౌడీల్ని పెంచి పోషిస్తున్నాడని 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఎక్కడ పెంచి పోషించానో రూరల్ ప్రజల మొత్తం కూడా తెలుసు. మరి కేవలం మాట్లాడితే ఓటమి భయం అంటున్నారు. ఎవరికి ఓటమి భయం? వచ్చే నెల కౌంటింగ్ రోజు తేలుతుంది, ఎవరు ఓడతారో ఎవరు గెలుస్తారో. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గెలుస్తానని చెప్పని ఆఖరి దాకా విశ్వాసం వ్యక్తం చేస్తాడు, తప్పు లేదు ప్రజాస్వామ్యంలో. కాబట్టి మీరు కూడా కౌంటింగ్ కాకముందే మేము గెలుస్తాం అని చెప్పుకోవడం తప్పు లేదు, మేము గెలుస్తాం అని చెప్పుకోవడం తప్పు లేదు. ఎవరు గెలిచేది కౌంటింగ్ రోజు స్పష్టంగా తేలుతూ ఉంది. కాకపోతే కోటంరెడ్డి సీదర్రెడ్డి రౌడీ గుండా అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రశాంతతకు మారుపేరే నెల్లూరు జిల్లాలో ఆ ప్రశాంతత కాపాడేదానికి 5 ఏళ్లుగా శాసనసభ్యుడిగా ఎన్ని ప్రయత్నాలు చేసింది అందరూ కూడా తెలుసు. అయ్యా బీదా రవిచంద్ర గారు, మిమ్మల్ని అడుగుతూ ఉన్నా నేను, మీ పక్కనే మా గౌరవ మేయర్ అజీజ్ గారు నిల్చుని, శ్రీధర్రెడ్డి నిన్ను భూమి మీద లేకుండా చేస్తా, శ్రీధర్రెడ్డి నిన్ను భూమి మీద లేకుండా చేస్తా, జిల్లా అధ్యక్షుడిని పక్కన పెట్టుకుని గౌరవప్రదమైన మేయర్ స్థానంలో ఉన్న వ్యక్తి నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడై ఉండి నిన్ను భూమి మీద లేకుండా చేస్తా, దాన్ని ఏమంటారు? దాన్ని రౌడీజం అంటారా, గాంధీగిరి అంటారా? గౌరవ మేయర్ అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడిన 2 గంటల్లోపే మారణ ఆయుధాలతో నా కార్యాలయం మీద దాడి చేయటం ఏమంటారు? రౌడీజం అంటారా, పెద్ద మనిషితనం అంటారా? మీరు భూమి మీద లేకుండా చేస్తామని చెప్పినా నా కార్యాలయం మీద మారణాయుధాలతో దాడికి ఎత్తిచ్చిన మౌనమే సమాధానంగా గాంధీగిరి నిరసన చర్యకు దిగిన నేను పెద్ద మనిషినా? భూమి మీద లేకుండా చేస్తామని చెప్పినటువంటి మీరు పెద్ద మనుషులా? నా కార్యాలయం మీద మారణాయుధాలతో దాడి చేసిన మీరు పెద్ద మనుషులా? మౌనంగా భరించి గాంధీగిరి నిరసన తెలియజేసి పోలీసులకి ఫిర్యాదు చేసిన నేను పెద్ద మనిషిన? ఆలోచన చేయండి. రవిచంద్ర గారు, మీరు సమాధానం చెప్పాలా, ఖచ్చితంగా సమాధానం చెప్పాలా. ఎందుకని చెప్తున్నానంటే ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాన్ని తీసుకొని వచ్చి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సేదరెడ్డికి అంటగట్టాలా అన్న ప్రయత్నం. నేను ఇప్పటికి కూడా కోరుతూ ఉన్నా తిరుమల నాయుడి మీద దాడి చేసినటువంటి సంఘటన మీద నిష్పక్షపాత విచారణ జరిపించాలా, ఎవరు దాడి చేసినా వాళ్ళని కఠినంగా శిక్షించాలా, విచారణ జరపకుండా మా కార్యకర్తల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం ఎంతవరకు న్యాయమో ఆలోచన సాగించాలని చెప్పి అడుగుతూ ఉన్నా. ఒక ఎమ్మెల్యేని పట్టుకుని, ఎమ్మెల్యే కూడా అవసరం లే, ఒక ఎదుటి మనిషిని పట్టుకుని ఏలు చూపిస్తూ శ్రీధర్రెడ్డి నిన్ను భూమి మీద లేకుండా చేస్తా, గౌరవ మేయర్ అజీజ్ గారు మాట్లాడిన మాటలు మాట్లాడినా 2 గంటల్లో మారణాయుధాలతో నా ఆఫీస్ మీద దాడి. నెల్లూరు జిల్లాలో అనేక కక్షలు ఉన్నా శాంతియుతంగా మాట్లాడుకుంటాం, శాంతియుతంగా పరిష్కారం చేసుకుంటాం. ఒకవేళ
జరగరాని సంఘటనలు కార్యకర్తల స్థాయిలో జరిగితే మనం పెద్ద మనుషులుగా హూందాగా రాజీలకు ప్రయత్నం చేస్తాం. ఒక రాజకీయ పార్టీ కార్యాలయం మీద మారునాయుధాలతో దాడికి ప్రయత్నించిన సంఘటన ఎప్పుడూ చరిత్రలో జరగల. నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ కార్యాలయం మీద మారునాయుధాలతో దాడి చేయటం, అది కూడా గౌరవ మేయర్ అబ్దుల్ అజీజ్ గారు శ్రీధర్ రెడ్డి నేను భూమి మీద లేకుండా చేస్తా అని చెప్పిన 2 గంటల్లోపు. దేన్ని రౌడీజం అంటారు రవిచంద్ర గారు, దేన్ని గుండాయిజం అంటారు రవిచంద్ర గారు? తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా మీరున్నారు, కాస్త హుందాగా మాట్లాడే వాళ్ళల్లో మీరు ఒకరని అందరి అభిప్రాయం. మీరు కూడా ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమో రవిచంద్ర గారు ఆలోచన సాగించాలి. నేను మాట్లాడగలుగుతా ఇప్పుడు, నా కార్యాలయం మీద దాడిలో బీద రవిచంద్ర గారి హస్తం ఉంది అని నేను మాట్లాడగలుగుతా, కానీ తేల్చాల్సింది నేను కాదు. అది నా కార్యాలయం మీద దాడి చేసిన సంఘటనలో ఎవరు పాల్గొన్నారో వీడియోల్లో ఉన్నాయి, వాళ్ళని తీసుకొని వచ్చి విచారిస్తే ఆ దాడి ఎవరు చేయించారో తెలుస్తూ ఉంది, ఆ మారణాయుధాలతో ఎవరు పంపించారో తెలుస్తూ ఉంది. గౌరవ మేయర్ అబ్దుల్ అజీజ్ గారు శ్రీధర్ రెడ్డి భూమి మీద లేకుండా చేస్తా, శ్రీధర్ రెడ్డి భూమి మీద లేకుండా చేస్తా. వీటన్నిటి మీద నిష్పక్షపాతిగా దర్యాప్తు జరపాలని చెప్పని కోరుకుంటూ ఉన్నా. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను మనవి చేసేది ఒకటే, నెల్లూరు నగరం అంటే నెల్లూరు జిల్లా అంటే ప్రశాంతతకు మారిపోయారు. రౌడీ రాజకీయాలని గూండాయిజాన్ని ఇలాంటి వాటిని నెల్లూరు జిల్లా ప్రజలు క్షమించరు. దయచేసి ఎన్నికలు పూర్తయిని ప్రజలు తీర్పునిచ్చారు, ఆ తీర్పు వచ్చే నెల వెల్లడవుతుంది. ప్రజా తీర్పును గౌరవించాల్సింది ఎవరైనా. ఈ ప్రజా తీర్పును గౌరవించకుండా ఇలాంటి బెదిరింపులకి ఇలాంటి రౌండీజానికి ఆఫీసుల మీద దాడులకి దుష్ప్రచారాలకి తెగబట్టడం ఎంతవరకు సమంజసమో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులే ఆలోచన సాగించుకోవాలా. మరో మాట కూడా చెప్పారు రవిచంద్ర గారు, 15 రోజుల నుంచే నెల్లూరు రూరల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి భయభ్రాంతులు చేస్తున్నారు, బెదిరిస్తున్నారని చెప్పారు. 15 రోజులుగా నేను చేసి ఉంటే అప్పుడు మీరు ఎందుకు విలేకరుల సమావేశం పెట్టలేదు? ఎన్నికలు పూర్తయిన తర్వాత 15 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బెదిరిస్తూ ఉన్నాడని చెప్పటం ఇది ఎంత పచ్చబద్ధమో ఈ ఒక్క సంఘటనతో స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయినా రవిచంద్ర గారు, మీరు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు, ఎన్నికల రాజకీయాల్లో బతిమిలాడుకుంటేనే ఓట్లేసేది కష్టం, బతిమిలాడుకుంటే ఓట్లేసేది కష్టం, బెదిరిస్తే ఓట్లేస్తారా? ఎక్కడైనా విన్నారా రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు తెలుగుదేశం పార్టీ చెందిన వ్యక్తిగతంగా నాతో ఎంత అనుబంధంగా ఉంటారో ఎంత సత్సంబంధాలు ఉంటాయో ఎప్పుడైనా అందరికీ తెలిసిందే కదా. ఏ కార్యకర్తతైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా నా శత్రుత్వం ఉందా? అందరూ బాగుంటారే, గౌరవప్రదంగా మాట్లాడుతూ ఉంటారే, మరి ఈరోజు మీరు ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా తిరుమల నాయుడు మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా, దాని మీద నిష్పక్షపాతగా దర్యాప్తు జరపాలా, దోషుల్ని కఠినంగా శిక్షించాలా, అయితే కేసుని పక్కదారి పట్టించే రీతిలో మా కార్యకర్తల్ని కేసుల్లో విరికించాలని చూసినా, నా మీద దుష్ప్రచారం చేయాలని చూసినా ప్రజాస్వామ్య పద్ధతుల్లో న్యాయబద్ధంగా ఎదుర్కొంటాం. ఇప్పుడు ఓటమి భయంతో దాడులు చేయించాలంటే ఫలితం ఏమైనా మారద్దా? ఫలితం ఏమైనా మారద్దా? ఇప్పుడు మీకు తెలియదా తమ్ముడు తిరుమల నాయుడికి ఎంతమందితో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో మీకు తెలియదా? మీరు టీవీలో చూడలేదా? తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే మాట్లాడతారు, మీకు తెలియదా? చెప్పండి, నేను అలాంటి వాడినా? ఎక్కడైనా ఎప్పుడైనా రౌడీజాన్ని నేను ప్రోత్సహించానా? నేను పూర్తిగా దానికి వ్యతిరేకం. ఎవరైనా సరే రౌడీజాన్ని ప్రోత్సహిస్తే నెల్లూరు జిల్లా ప్రజలు క్షమించరు. క్షమించకపోవటమే కాదు, రౌడీజాన్ని ప్రోత్సహించడం ఎంత తప్పో అలాంటి సంఘటనలు ఆధారం చేసుకొని ప్రత్యర్థుల మీద రాజకీయ దుష్ప్రచారం చేయటం కూడా అంతే తప్పు. మీరు చెప్పండి సార్, నేను అడుగుతున్నాను, శ్రీధర్ రెడ్డి భూమి మీద లేకుండా చేస్తా, అజీజ్ గారు మీడియా సాక్షిగా మాట్లాడిన మాటలు, అజీజ్ గారు మాట్లాడిన 2 గంటల్లో మారణాయుధాలతో నా కార్యాలయం మీద దాడి, మీడియా దీన్ని గుర్తించాలా? వాళ్ళ వాదన నా వాదన కాదు, ఎవరి వాదనలో నిజముందో గుర్తించాలా? సంఘటన జరిగిన తర్వాత తిరుమల నాయుడిని పోలీసులు విచారించకముందే సంఘటనా స్థలంలో ఒక పక్క ఆ అబ్బాయిని కారు ఎక్కిస్తూ ఉంటే
బేదా రవిచంద్ర గారు, పెద్ద మనిషి పేరుండే బేదా రవిచంద్ర గారు, నేను ఎంతో గౌరవించే బేదా రవిచంద్ర గారు, ఎప్పుడు కూడా ఫోన్ దాకా రాజకీయాలు చేసే బేదా రవిచంద్ర గారు, కోటమిరెడ్డి సుందర్రెడ్డి జయించాడు, కోటమిరెడ్డి సుందర్రెడ్డి జయించాడు, కోటమిరెడ్డి సుందర్రెడ్డి జయించాడు, ఎంతవరకు సమంజసం?